हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియజేయండి। ఇప్పుడు నేను లైన్ కుర్తీ ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను సింగిల్ పీస్ తోనే। మా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు మనకి ఎక్కువ పీసెస్ అయితే అవసరం లేదు, ఒకే పీస్ తోనే డైరెక్ట్గా మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు। ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్గా కట్ చేసుకోండి, ఏదో ఒకే ఫోల్డింగ్ అనేది తీసుకోవచ్చు। నేను మిడిల్ కట్ చేసి చూపిస్తున్నాను। ఇప్పుడు మీకు ఇవే కాకుండా ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది, కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి। మీకు బ్లౌజెస్ ఒకటే కాదు, లాంగ్ ఫ్రాక్స్ కానీ కిడ్స్ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే మనం కట్ చేసుకోవచ్చు। ఇప్పుడు దేనికి దానికి సెపరేట్గా ఫోల్డింగ్ చేసుకోండి। మనకి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి మెయిన్। మనకి మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। కొత్తగా ఏది నేర్చుకోవాలన్నా సరే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మనం ఓల్డ్ డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ ఏదైనా సరే। ఫోల్డింగ్స్ అనేది మనకి మెయిన్, మనకి కరెక్ట్గా చూసుకోవాలి ఎక్కువ తక్కువ రాకుండా। కింద మనకి సమానంగా ఉండేలాగా ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి। ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి ఫోల్డింగ్స్ని, ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ కూడా మనకి నెక్ అనేది వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి। మనకి ఈజీగా ఉంటుంది ఏదైనా సరే। మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని। మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల మనకి వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి। ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి, సైడ్ ఎడ్జెస్ కానీ స్ట్రైట్గా ఈ విధంగా। మనకి పైన లూజ్ అనేది తక్కువనా సరిపోతుంది, కింద మనకి ఫుల్ లూజ్ ఉంటే సరిపోతుంది। ఇది నేను 7 ఇయర్స్కి సరిపోయే ఫ్రాక్లా కట్ చేస్తున్న లైన్ కుర్తీని। ఎడ్జెస్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి, ఫోల్డింగ్స్ వల్ల మనకి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది, లూజ్ కానీ పొడవు కానీ అది లేకుండా సమానంగా చూసుకోండి। ఇప్పుడు పొడవ వచ్చి మనకి పొడవ చూపిస్తున్నాను। ఇప్పుడు నేను 27½ ఫుల్ పెట్టేస్తున్నాను। ఇప్పుడు పొడవ అనేది పైకి మార్కింగ్ చేస్తున్నాను। ఇప్పుడు ఇప్పుడు మెడభాగం వచ్చి 2½ ఇంచెస్ మెడభాగానికి మార్కింగ్ చేస్తున్నాను, అలాగే షోల్డర్ లూజ్ మెడభాగం దగ్గర లూజ్ మార్కింగ్ చేస్తున్నాను ఫస్ట్। ఇక్కడ కూడా ఒక 2½ ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను। ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎంత అయితే పెట్టామో ఒకసారి నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం। మనకి 5½ వస్తుంది, ఇదే 5½ని మనం షోల్డర్ డౌన్ చేసుకోవాలి। నేను 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను కొంచెం ఎక్స్ట్రా పెంచి, ఎందుకంటే 1/2 ఇంచ్ అనేది మనం ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి, డౌన్ కోసం నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను 6 ఇంచెస్కి। అలాగే నెక్ లూజ్ వచ్చి 2½ పెట్టాం కదా, అక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను। ఇప్పుడు మనం లూజ్ తీసుకోవాలి, చంక భాగం లూజ్కి మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు 8 ఇంచెస్కి ఒక లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను,
వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచి 9 వరకు పెడుతున్నాను. ఇదే లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుం భాగానికి వచ్చేసరికి లూజ్ ఎలా మార్కింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 14 ఇంచెస్కి నడుం పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను నడుం దగ్గరికి, లేదా 13 ఇంచెస్కైనా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి నడుం పొడవును బట్టి మార్కింగ్ చేసుకోండి. నేను 13 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక 7 ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఇదే మార్కింగ్ని క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం లూజ్ అనేది కింద మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, లైన్ కుర్తీ కాబట్టి లూజ్ అనేది ఎంత అయితే ఉందో అంత పెట్టేస్తున్నాను. నేనైతే ఒక 14½ ఉంది లూజ్ అనేది, అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను కింద వరకు కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి కింద వరకు. మనకి లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా కూడా పెంచుతున్నాను నడుం దగ్గర. ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ పైనుంచి ఇప్పుడు పైనుంచి మనకి ఎంతైతే పొడవు వస్తుందో పొడవు అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి 28 ఉంది, ఇదే 28 మనకి చివరి వరకు కూడా పైకి వరకు తీసుకోవచ్చు. మనకి అంబ్రల్లా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే 28 వరకు తీసుకోండి. నేనైతే అంత పెట్టడం లేదు, జస్ట్ కొంచెం లోత్ అనేది తీస్తున్నాను. ఒక 30 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లోత్ తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. మనకి ఇదే కలర్ని సేమ్ మనం లైనింగ్ కూడా తీసుకోవచ్చు. మీకు బోట్ నెక్ బ్లౌజెస్ కానీ, ప్రిన్సెస్ కట్ కానీ, కటోరీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. మనకి ఖర్చు అనేది ఎక్కువ అవసరం లేదు. లూజ్ అనేది కింద మనకి బాగా లూజ్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. మనకి రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రౌండ్ నెక్ కట్ చేసుకోవచ్చు, లేదా మనకి ఏదైనా నెక్ ఇంట్రెస్ట్ ఉంటే లేదా స్క్వేర్ అయినా వేసుకోవచ్చు. నేను రౌండ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. జస్ట్ ఫ్రంట్ పార్ట్కి చిన్న మోడల్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చి మనకి వేరేగా కట్ చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ అయినా రౌండ్ అయినా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ కూడా నేను సేమ్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక 4 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ కూడా నేను వేరువేరుగా కట్ చేసుకోవాలి, రౌండ్ కట్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా చూసుకోండి సైజ్ అనేది. అలాగే ఇప్పుడు చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్లో 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. 5 ఇంచెస్ స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు సెపరేట్గా కట్ చేసుకోవచ్చు నెక్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ అయితే మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి కాకుండా మనకి షోల్డర్ దగ్గర డౌన్ చేసుకున్న దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం లోత్ అనేది కిందకి లోపలికి తీసుకోవాలి. ఇది మాత్రం సెపరేట్గా ఫ్రంట్ అనేది కట్ చేస్తాను.
మనం క్లాత్ని ఇటు జరపకండి, ఎందుకంటే మనకి క్లాత్ జరిపినట్లయితే అటు ఇటు కూడా మనకి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కాబట్టి క్లాత్ జరపకుండా చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, సిజర్స్ కానీ మిషన్స్ కానీ టేప్ కానీ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి లైన్ కుర్తా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మాత్రం మనం లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం లోతు బాగాన్ని లోపలికి తీసుకుంటూ మనం పైనుంచి లైట్గా తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. మనకు అది లోత్ అని తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి టూ లేయర్స్ అంటే ఫోర్ లేయర్స్ మీద కూడా కట్ చేస్తున్నాను. మనకు అది స్టిచ్చింగ్ పాయింట్ అని తెలుస్తుంది. కటింగ్లోనే మనం ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది, ఎటువంటి కష్టం లేకుండా. ఇప్పుడు మీకు దీనికి హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ అనేవి చిన్నగానే కట్ చేస్తున్నాను, మరీ పొడవు లేకుండా. మీకు స్లీవ్ ఇంట్రెస్ట్ ఉంటే స్లీవ్ వేసుకోండి, లేదా మనకి ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు హ్యాండ్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి టూ హ్యాండ్స్కి కాబట్టి టూ హ్యాండ్సే కట్ చేస్తున్నాను ఇప్పుడు. మనకి ఎంతైతే సరిపోతుందో ఫోల్డింగ్ ఆ విధంగా చేసుకోండి. ఇవి డబుల్ హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పొడవు అవసరం అవుతుందో ముందు అది చూసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవును బట్టి చూసుకోండి. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా. కింద ఈక్వల్గా ఉన్నాయి లేదా చూసుకోండి మెయిన్ మనకి. అలాగే పైన పొడవు వచ్చి మార్కింగ్ చేస్తున్నాను. ఇవి చిన్నపిల్లలకే కాబట్టి హ్యాండ్స్ అనేది చిన్నగానే కట్ చేస్తున్నాను. నేను ఒక ఫోర్ ఇంచెసే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ వరకు స్ట్రైప్ తీస్తున్నాను. అలాగే ఇక్కడి నుంచి మనకి హ్యాండ్స్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ వచ్చి ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. కింద అయితే మనకు అంత అవసరం లేదు, ఒక సెవెన్ ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఖర్చు అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనకి ఫైవ్ ఇంచెస్ లేదా ఫోర్ అండ్ హాఫే సరిపోతుంది. మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను, అలాగే సిక్స్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చుతోనే మనకు అంత అవసరం లేదు కాబట్టి తగ్గించేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి మనకి లూత్ అనేది తీసుకోవాలి. నేను పైకి వచ్చేసరికి ఒక ఎయిట్ ఇంచెస్ ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి లూజ్ ఎంత అవుతుందో ఒకసారి చూపిస్తాను. ఒకసారి మీకు
హ్యాండ్స్ దగ్గర చంక భాగం దగ్గర హ్యాండ్స్కి ఎలా పెట్టాలనేది. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 0.5 ఎక్స్ట్రా వదిలిపేసుకోండి. మనకు లూజ్ ఎంత వచ్చింది అనేది మనకు 6 ఇంచెస్ 9 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది, 8.5 కానీ. ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ పొడవు అనేది కూడా ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి పొడవు వచ్చి మనకి ఒక 2.5 లేదా 2 ఇంచెస్ వరకు తీసుకున్నా సరిపోతుంది. ఖర్చుతో ఒక 2.5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఇంత పొడవు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు షోల్ దగ్గర నుంచి 1.5 దగ్గర నుంచి ఇదిగా లోత్ తీసుకోవాలి. ఇదిగా మనకి క్రాస్ అనేది వస్తుంది కాబట్టి మనం ఇదిగా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. అలాగే లోత్ తీసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా రైట్ సైడ్ లోపలికి వేసుకొని లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి చంక భాగాల ముడతలు రాకుండా చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. లోత్ భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చేసుకోవాలి. మీరు ఒకవేళ ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ విధంగా స్ట్రైట్ కుర్తీ అనేది లైన్ కుర్తీని మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మీకు దీనిపై ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.